బాలీవుడ్ నటి మీద ఏదింపుల కేసుల ఒక కీలక ట్విస్ట్ సోడ్ చేసుకున్నది ఈ కథ మాత్రం సినిమా ట్విస్ట్ మీద అసలు పోతే బాలీవుడ్ నటి మీద వైసీపీ నేతల వెనక అసలు రహస్యాలు ఒక్కొక్కటిగా బయటి లాగుతున్నాయి లాగితే దొంక కదిలినట్టుగా ఈ సజ్జల బాగోతాం అంతా బట్టబాయిలైతున్నది ఓ పెద్ద తలగాయను కాపాడే తందుకు జగన్ కలిసి సజ్జల స్కెచ్ చేసిండ అనుమానాలు కూడా గట్టిగానే ఎనబడుతున్నది సజ్జన్ జిందాల్ పేరు తెలవనోళ్లు ఎవ్వరుండరు జేఎస్ డబ్ల్యూ స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన దేశంలోనే టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి ఒక గొప్ప పారిశ్రామిక వేత్తల ఒకడు అటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ప్రముఖుని పైన పోయిన సంవత్సరము ముంబైకి చెందినటువంటి ఒక నటీమని రేపు కేసు పెట్టింది అప్పట్లో ఆ కేసు రేపిన సంచలనం అంతా ఇంత కాదు అయితే కొద్ది రోజులకే అదే నటి సజ్జన్ జిందాల మీద ఏదైతే రేప్ కేసు పెట్టిందో ఆ హీరోయిన్ ఎంబటే ఆ రేప్ కేసును రిటర్న్ తీసుకున్నది జిందాల మీద పెట్టిన కేసుకు విద్యాసాగర్ కు పెట్టిన కేసుకు సంబంధం ఉన్నదా అంటే అవుననే సమాధానాలు చెప్తున్నారు జిందాల మీద నటి కేసు పెట్టనీకే మళ్ళా రిటర్న్ మధ్య విజయవాడ కేంద్రంగా భారీగా సెటిల్మెంట్ జరిగిందనే ప్రచారం బాగా నడుస్తున్నది అక్కడ బాధితరాలుగా ఉన్నటువంటి సజ్జన్ జిందాల మీద కేసు పెట్టినటువంటి ముంబై నటిని ఇక్కడ విజయవాడల నిందితురాలుగా చేసి ఒక కేసు పెట్టిల్లు ఆమెను ఆమె అమ్మనాయనలను అరెస్ట్ చేసి నెల రోజులకు పైగా జైల్లో ఉంచిల్లు ఇక్కడ బెయిల్ మీద విడుదలైన తర్వాత అక్కడ సజ్జల్ జిందాల మీద పెట్టిన రేపు కేసును ఆమె ఎనక్కుది తీసుకున్నది అట్లా జిందాలను రక్షించేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగి ముంబై నటి మీద కేసు పెట్టి ఆమెను అరెస్టు చేయించి బెదిరించినట్లు కూడా అనుమానాలు బాగ్గనే అత్తున్నాయి ఇక అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లా సజ్జన్ జిందాల మీద ముంబై నటి రేపు కేసు పెట్టింది ఒక లా ఆయన తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు చేసింది దీంతో సజ్జన్ జిందాలు సిక్కులా పడ్డాడు ఆమె కేసు విత్డ్రా చేసుకోకుంటే కోర్టు విచారణ తప్పదు దీంతో ఆమెతోని రాజీ ప్రయత్నాలు మొదలు పెట్టిండు ఇక ఈ రాజీ ఎపిసోడ్ లా నేత కుక్కల విద్యాసాగర్ ఎంట్రీ ఇచ్చిండు ముంబై నటితో పాటు సజ్జన్ జిందాల్ తోను విద్యాసాగర్ కు మంచి పరిచయం ఉన్నది కేసు వాపసు తీసుకునే తందుకు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నాలు బాగ్గన చేసిండు అయితే అందుకు ఆమె ససమిరా అన్నది దీంతో ఆమెను దారికి తెచ్చుకునే తన స్టైల్ లా ముందు పోవాలన్నట్లుగా అప్పటి సీఎం జగన్ ముందుకు వ్యవహారం తీసుకుపోయిందట అసలు పచ్చి నిజం చెప్పాలంటే సజ్జన్ జిందాలకు జగన్ సన్నిహితులు కూడా విద్యాసాగర్ కు కూడా జగన్ తో మంచి దోస్తాని ఉన్నది సజ్జన్ జిందాలు విద్యాసాగర్ కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి జగన్ ను కలిసిండ్రు ఇక వీళ్ళిట్ల కలిగితే మీడియా అయితే ఊకోదు కదా జనంతా ఘటన ప్రచారాలు చేసిళ్ళు కాకపోతే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీడియా నోళ్ళను మూసిండ్రు ఇక జగన్ తోని సజ్జల దిందాలు కలిసిన తర్వాత ఈ వ్యవహారాన్ని సీదాగా డీల్ చేసేందుకు సలహారు ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని రంగంలోకి దింపినట్టు సమాచారం తమ వ్యూహం లో భాగంగానే విద్యాసాగర్ ముంబై నటి మీద విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఇబ్రహీంపట్నం పిఎస్ ల కేసు పెట్టిండు ఆమె తనను బ్లాక్మెయిల్ చేసిందని కొన్ని సంతకాలు చేయించుకున్నదని చెప్పి ఆరోపణ చేసిండు లేనిపోని ఎప్పి సజ్జల ఆదేశాలతోని అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ అయినటువంటి కాంతి రాణ వేగంగా రియాక్ట్ అయ్యిండు ఎందుకంటే మనకు పనికి వచ్చేదానికంటే పనికిరాని సొల్లు వాటికే ఎక్కువ రియాక్ట్ అయితుంటారు ఇల్లు అప్పటి డిసిపి విశాల్ గున్నీ నేతృత్వంలో ప్రత్యేక బృందం ముంబైకి పోయింది దర్యాప్తు అధికారి సత్యనారాయణతో పాటు ఏసీపీలు రామణమూర్తి హనుమంతరావు సుతం ముంబైకి పోయిండ్రు అక్కడ ముంబై నటిని ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసిల్లు ముందు అక్కడ కోర్టులో ఆధారపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడికి తీసుకొచ్చి న్యాయస్థానం ఆ తర్వాత నటి కుటుంబ సభ్యులను దారుణంగా కమిషనరేట్ లా ఉంటూ శిఖరం తిప్పి ఇప్పుడు విఆర్ లో ఉన్న ఒక ఎస్ఐ నటి పట్ల దారుణంగా ప్రవర్తించినట్టు సమాచారం జరుగుతున్నది ఈ నటితో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా చిత్ర హింసలకు పెట్టినని చెప్పి ఆరోపణలు బాగానే వస్తున్నాయి అయితే ముంబైలో సజ్జన్ జిందాల మీద పెట్టిన కేసును వాపస్ తీసుకుంటేనే ఇక్కడ ఈ కేసుల రిలీఫ్ ఉంటదని చెప్పి పోలీసులు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట ఇక దీంతోనే వీళ్ళు చేసేదేం లేక ఆ హీరోయిన్ వాళ్ళ అమ్మా నాయన ఇచ్చిన కేసును రిటర్న్ తీసుకున్నారట ఇక ఈ ఏడాది ఫిబ్రవరి మూడవ తేదీన అరెస్టు కాగా మార్చి ఎనిమిదవ తేదీన ఆ నటి కుటుంబ సభ్యులు బయలు మీద విడుదలై ముంబైకి పోయినరు ఇక దాని తర్వాత వారం రోజులకే అంటే మార్చి పదహారవ తేదీన సజ్జన్ జిందాల మీద పెట్టినటువంటి కేసును ఆమె వెనకకు తీసుకున్నది ఇక ఈ ప్రక్రియ పూర్తయిన కొద్ది రోజుల తర్వాత ఇబ్రహీంపట్నంలో నమోదైన కేసు విషయంలో రాజీ కుదిరింది కేసు విచారణ కోర్టులో ఉండుతోని లోక్ తోని వైసీపీ నేత నటి రాజీ పడుతున్నట్టుగా చూపించిల్లు రేపు కేసు నుంచి సజ్జల్ జిందాల్ ఇట్లా బయటపడ్డాడని చెప్పి మీడియా కోడే అయినా సిగ్గు శిరం మానం మర్యాద లజ్జ లేని బతుకులు ఎందుకురా ఆడకూతురు బాంబే నుంచి వస్తే అధ్వానంగా ఎత్తారు మీ లీడర్ ఏం చెప్తాడు సిగ్గు శిరాలు ఏమన్నా ఉన్నాయా మీ బతుకులేనా ఒక ఆడ కూతురు పైన గీ తీరుగా మీరు ఎత్తారు ఇదెక్కడ పద్ధతి ఇది ఎక్కడ అరాచకం ఏకంగా మీరు రేపులు చేసే స్థాయిలకు వెళ్ళనంటే మీ అరాచక పాలనలో ఎంత అన్యాయాలు జరిగినాయి ఎంత మంది నష్టపోయలు దేన్ని వదలలేదు కదరా మీరు అసలు మీరు చేసిన అరాచకాలు ఒకటా రెండా ఎన్ని లు చేసల్ అందుకే మీ పాపం మండి పత్తా లేకుండా వీళ్ళని చెప్పి అంటున్నారు ఈ ముచ్చట ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఏందో ఏమో నుల్లా మనకు మంచి చేస్తారని చెప్పి అధికారులను అందలమెక్కి తేవాలి గీసుంటే అరక తక్కువ పనులకు పాల్పడుతున్నారంటే వాళ్ళని ఏమనడు చెప్పుండ్రి